హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నాలుగు చెట్ల యొక్క నీడ మన ఇంటిపై అస్సలు పడకూడదు. అవేమిటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే చెట్లను ఇంట్లో పెంచుకోవడం, వాటిని పూజించడం వంటివి మనకు పూర్వం రోజుల నుంచి వచ్చే ఆచారాలే. మనం చెట్లను పెంచుకోవడంతో వాటి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మరియు నీడ వల్ల మన ఇంటిలోకి ఎలాంటి వ్యాధులు దరిచేరవు. కానీ కొన్ని రకాల చెట్ల నీడలు మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదు. అవి పడ్డాయంటే ఇంట్లో కష్టాలు మొదలైనట్టే అని పండితులు చెబుతున్నారు. అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు. చుట్టూ తిరుగుతే సంతానలేమి దోషాలు మరియు జాతక దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదని, అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని, దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన ఇంటి ఆవరణలో చింత చెట్టు అస్సలు పెంచుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఒత్తిడి గొడవలు అధికమై కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మామూలుగా మామిడి ఆకులు ఇంటికి తోరణంగా కట్టడం వల్ల శుభాలు కలుగుతాయని భావించేవారు చాలా మంది ఉన్నారు. అయినా మనము ఇంట్లో మాత్రం మామిడి చెట్టు అస్సలు పెంచుకోకూడదు. దీనివల్ల వాస్తు దోషాలు మరియు సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మునగ చెట్టు నుంచి వచ్చే మునగాకులు మరియు మునగ కాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని దాదాపు చాలా మందికి తెలుసు. కానీ మునగ చెట్టును ఇంట్లో పెంచుకొని దాని మేడలో భార్యాభర్తలు తిరగడంతో సంతాన సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి పిల్లల కోసం ఎదురు చూసే జంతలు ఈ చెట్టు ఆవరణలో అస్సలు తిరగకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.